అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్ కలెక్షన్ నా వెడ్డింగ్ డ్రెస్ కలెక్షన్ అంటే సంగీత్ కేసుకుంది అండ్ రిసెప్షన్ రోజు మెహందీ రోజు అండ్ సమ్ డ్రెస్సెస్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి 2-3 డ్రెస్సెస్ ప్రీ వెడ్డింగ్ షూట్కి చేసిన డ్రెస్సెస్ అవన్నీ ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్నా డ్రెస్ ఎలా చూస్ చేసుకోవాలి ఏ టైప్ క్లాత్ తీసుకోవాలి ఎక్కడ షాపింగ్ చేయాలి అండ్ నేను పర్సనల్గా ఎలాంటి డ్రెస్సెస్ చూస్ చేసుకుంటాను అని ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా సో ఈరోజు నేను ఎలా రెడీ అయ్యా బాగున్నానా హౌ ఇస్ మై డ్రెస్ సో ఈ డ్రెస్ కూడా యాక్చువల్గా నేను నా వెడ్డింగ్ కోసమే తీసుకున్నా వెడ్డింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఎప్పుడైనా హల్దీ రోజైనా మెహందీ రోజైనా ఆల్స్ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయినా వేసుకుందాం అనుకున్నా బట్ కుదరలేదు వేరే డ్రెస్సెస్ అన్నీ వేసుకున్నా బట్ ఇది ఒకటి వేసుకోలేదు ఇది కూడా నాకు చాలా నచ్చి తీసుకున్నా ఇలాంటి క్లాత్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే పిక్చర్స్లో చాలా బాగా కనిపిస్తుంది లైట్ పెట్టి పిక్చర్స్ ఇస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్లాత్ నేను తీసుకుంది నర్సింగ్లోనే ఉంటుంది సో ఈ క్లాత్ కూడా నేనే చూస్ చేసుకున్నా వెళ్ళి నర్సింగ్ డీటెయిల్స్ కూడా చాలామంది అడిగారు ఎక్కడ షాప్ బ్రాంచ్ ఏంటి అని ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకేనా సో ఇది నేను క్లాత్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇది చూస్ చేసుకున్నా లైక్ బాటమ్ పార్ట్ సో ఇందులో పింక్ పింక్ ఇవి వచ్చాయి ఫ్లవర్స్ లాగా సో ఈ పింక్ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి పైనకి కంపల్సరీ పింక్ కలర్ది ఏదైనా చూస్ చేసుకోవాలి అని లైక్ మ్యాచప్ చేసుకోవాలి అండ్ ఆల్సో నర్సింగ్లో వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ క్లాత్కి మ్యాచప్ చేయండి అంటే వాళ్ళే క్లాత్ తీసుకొచ్చి చూపిస్తారు ఇట్లా డ్రెస్ పెట్టి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించబోయే డ్రెస్ సంగీత్ డ్రెస్ నేను సంగీత్కి వేసుకున్న డ్రెస్ సో సంగీత్కి లైక్ 1 week ఆర్ 10 days బిఫోర్ నేను డిసైడ్ అయిపోయా డ్రెస్ సంగీత్లో నేను చాలా డ్యాన్స్ చేసాను యాక్చువల్గా మేము లైక్ 2-3 hours డ్యాన్స్ చేసి ఉండొచ్చు నైట్ 3 hours ఇస్ నాట్ ఏ జోక్ కదా 3 hours కంటిన్యూస్గా నించోని డ్యాన్సే చేసాం మేము అంత బాగా ఎంజాయ్ చేసాము సంగీత సో సంగీత్ రోజు ఆ డ్రెస్ నేను ఎందుకు చూస్ చేసుకున్నా దిస్ ఇస్ లైక్ క్రాప్ టాప్ సో నా దగ్గర క్రాప్ టాప్స్ చాలా ఉన్నాయి క్రాప్ టాప్ అయితే నాకు అసలు వేసుకోవాలని లేకుండా బికాస్ క్రాప్ టాప్ అయితే డ్యాన్స్ చేయడానికి అంత కంఫర్టబుల్ ఉండదు ఓకే చేయొచ్చు బట్ లైక్ 1 hour 1 hour మేనేజ్ చేయొచ్చు క్రాప్ టాప్లో బట్ 3 hours అట్లా లాంగ్ డ్యాన్స్ చేయాలి బాగా ఎంజాయ్ చేయాలంటే లాంగ్ ఫ్రాక్ ఈస్ ద బెస్ట్ థింగ్ అంటే నేను మైండ్లో ఊహించుకుంటా ఒక కలర్లో నేను ఎలా ఉంటా అండ్ ఆల్సో ఆ డ్రెస్ నాకు ఎలా సెట్ అవుతుంది అని సో అప్పుడు నేను ఐ చూస్ దట్ డ్రెస్ అన్నమాట చాలా బరువు ఉంది అసలు ఎంత బరువు ఉందంటే అసలు నేను ఎలా మోసా ఎలా డ్యాన్స్ చేశానో ఆ దేవుడికే తెలుసు సో ఇది నా సంగీత్ డ్రెస్ చాలా బాగుంటుంది అసలు అండ్ నాకు మెయిన్గా నచ్చిన థింగ్స్ నేను ఎస్పెషల్లీ చెప్పి మరీ స్టిచ్ చేయించుకున్నా నాకు ఇలా హ్యాండ్స్ కావాలని సో ఇలా నేను ఎందుకు హ్యాండ్స్ పెట్టించుకున్నాను అంటే నేనే స్పెషల్ అట్రాక్షన్ నా ఫంక్షన్లో కాబట్టి నేనే బ్రైడ్ కాబట్టి కొంచెమైనా స్పెషల్గా ఉండాలి హ్యాండ్స్ లేకపోతే అంత లుక్ వచ్చేది కాదు ఈ డ్రెస్కి సో ఈ వర్క్ చాలా కష్టపడేసారు యాక్చువల్గా సిరీస్ వర్క్ ఇది ఓన్గా వాళ్ళు చేయితో వేశారు సో నేను వేసేటప్పుడు లైక్ కొంచెం సేపు చూసా వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారని నాట్ ఈజీ తెలుసా చూస్తున్నంత ఈజీ అయితే అస్సలు కాదు బ్యాక్ సైడ్ ఏమో జిప్ పెట్టించి లైక్ పాట్ నెక్ లాగా ఇది నేను పిక్చర్ చూపించా యాస్టీస్ వాళ్ళు స్టిచ్ చేశారు ఇదే కలర్ అండ్ ఆల్సో కమింగ్ టు కలర్ వాళ్ళు కలర్ డైరెక్ట్గా మీరు కాల్లో ఆర్డర్స్ పిక్చర్ చూపించి నాకు ఈ కలరే కావాలి అని మీరు డిసైడ్ అవ్వకండి షాప్కి వెళ్తే వాళ్ళు ఒక బుక్ ఇస్తారు ఆ బుక్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లైక్ థ్రెడ్స్తో కలర్స్ ఉంటాయి అవి చూస్ చేసుకోండి పర్టికులర్గా వెళ్ళి ఇందులోనే ఈ షేడ్లోనే లైక్ 5-6 షేడ్స్ ఉంటాయి ఇదే కలర్ చాలా బాగా డ్యాన్స్ చేయగలిగా ఆ రోజు అండ్ ఆల్సో ఇంత పెద్ద హిల్ వేసి యాక్చువల్గా ఇంత పెద్ద హిల్ వేసుకుంటేనే నేను ఈ డ్రెస్ వేసుకోగలుగుతా దట్ ఈస్ ట్రూ నేను చాలా అంటే నిజాలే చెప్పాలనుకుంటున్నా కాబట్టి చెప్తున్నా ఇలాంటి పెద్ద డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మనం అంత హైట్ ఉండం కాబట్టి ఐ కాంట్ డ్యాన్స్ అంటే హ్యాండిలే చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను హిల్స్ పైన అయినా సరే నేను డ్యాన్స్ చేశా నేను ఎంజాయ్ చేసా సంగీత్ డ్రెస్ ఎవరు స్టిచ్ చేశారో కింద డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను సో యూ క్యాన్ లైక్ ప్రైస్ కానీ ఏ డీటెయిల్స్ అయినా కానీ వాళ్ళని అడగచ్చు ఇప్పుడు సపోజ్ నేను ప్రైస్ చెప్పాననుకో దివ్యా నువ్వు అట్లా ప్రైస్ చెప్పేస్తే వేరే వాళ్ళకు కూడా నేను ఏ ప్రైస్ ఇవ్వాలి అంటారు సో డిపెండ్స్ సైజ్ని బట్టి కూడా ఎవరికి ఎంత గేర్ కావాలి అని డిపెండ్ అయ్యి ఉంటుంది ప్రైస్ సో దట్ మీరు అడగండి చాలా రీజనబుల్గానే చెప్తారు వాళ్ళ ప్రైసెస్ ఎవరికైనా ఈ కలర్ సెట్ అయిపోతుందేమో నార్మల్ కలర్ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రెస్ వేసుకుంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తారు ఇలాంటి కలర్ వేసుకుంటే ట్రై చేయండి ఈ కలర్ చాలా బాగుంది కదా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంగీత్ డ్రెస్ గైస్ ఇంకెక్కువసేపు నేను దాన్ని పట్టుకుంటే నా చేయి పెయిన్ వస్తుంది సో కమింగ్ టు నెక్స్ట్ డ్రెస్ మెహందీ డ్రెస్ చూపించాలనుకుంటున్నా సో మెహందీ డ్రెస్ వచ్చేసి అది కూడా నేను సెలెక్ట్ చేసింది ఇది నేను ఫోటో ఇస్తే క్లాత్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చారు ఇది మాత్రం మెహందీ డ్రెస్ మాత్రం
నేను వెళ్ళి షాప్కి వెళ్ళి క్లాత్ చూస్ చేసుకొని డిజైన్ చూస్ చేసుకొని అని నేనే చెప్పా. సో మెహందీకి ఇలాంటి క్లాత్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే అది కూడా చాలా బాగుంటుంది. సో అది ఇక్కడ పెట్టేసి నేను మాట్లాడతా, తర్వాత పట్టుకుంటా. ఎల్లో కాకుండా గ్రీన్ చూస్ చేసుకున్నా బికాజ్ అన్ని కలర్స్ మాక్సిమం కవర్ చేద్దామని నా ఫీలింగ్. సో మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే నువ్వు ఏ కలర్ అయినా తీసుకో కానీ బ్లాక్ వైట్ వద్దు, వైట్ ఏమో నాకు నా కలర్కి అంత మ్యాచ్ అవ్వదని వాళ్ళ ఫీలింగ్. సో బ్లాక్ ఏమో ఏ ఈవెంట్స్కి వేయొద్దు మంచిది కాదంటారు కదా, సో అలా సెమ్ ఫార్మాలిటీస్. నేను మ్యాక్సిమం అన్ని కలర్స్ నా రిసెప్షన్ కానీ వెడ్డింగ్ కానీ వెడ్డింగ్ ఈవెంట్స్లో మ్యాక్సిమం అన్ని కలర్స్ వాడేసేయాలి అని అని అనుకున్నాను అనమాట. మెహందీకి సెట్ చేసినాం, మెహందీ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది కదా, సో అలా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి గ్రీన్ కలర్ అనుకున్నాం. డ్రెస్ తీసుకునేటప్పుడు వాళ్ళు నర్సింగ్లో చిన్న పన్నా అని ఉంటుంది, పెద్ద పన్నా అని ఉంటుంది. సో చిన్న పన్నా తీసుకున్నప్పుడు మనం 6 or 7 meters తీసుకోవాలి, పెద్ద పన్న తీసుకుంటే మేబీ 5 to 6, మన హైట్కి అయితే 5 to 6 సరిపోతుంది. సో ఇది చిన్న పన్న నుంచి వచ్చింది కాబట్టి మేబీ నేను 7 meters తీసుకున్నాను అనుకుంటా, 7 to 8. సో ఇది టాప్ ఫస్ట్. ఆ రోజు నుంచి నేను ఈరోజే చూస్తున్నా ఈ డ్రెస్ని, ఇప్పుడే చూస్తున్నా. తీసి అన్ని తీసి పైన పెట్టేసినాము. ఇవి అసలు చూడ్డానికి ఎంత మంచిగా ఉన్నాయి కదా, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వా ఎంత బ్యూటిఫుల్ ఉంది డ్రెస్ అని చూస్తారు ఆబ్వియస్లీ, బట్ ద థింగ్ ఈస్ ప్లేస్ ఇంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది తెలుసా. ఇంట్లో ఒక కబోర్డ్లో 20 dresses ప్లేస్లో అది ఒక్క డ్రెస్ పడుతుంది లిటరల్లీ లైక్. సో మేమేం చేసాం, లోరూఫ్ ఉంటుంది కదా పైన చాలా స్పేస్ ఉంటుంది, సజ్జ పైన కబోర్డ్స్ కింద ఉంటే పైన స్పేస్ ఉంటుంది, అన్ని తీసి పైన వేసేసినాం. సో ఈరోజు మా నాన్నతో తీపిచ్చి ఇది చూపిస్తున్నా బికాజ్ ఇవి వేసుకునే అంత పెద్ద ఈవెంట్స్ ఏం లేవు కదా, వచ్చినప్పుడు తీసుకోవచ్చులేని. సో ఇది డ్రెస్. సో ఇలా నేను క్లాత్ తీసుకున్నా ఫస్ట్, లైక్ ఇది నేను 1 meter ఏమో తీసుకున్నా, తీసుకొని నేను వర్క్ వేయించా లైక్ మగ్గం వర్క్. ఇది చున్నీ, బట్ ఈ చున్నీ నేను వేసుకునే ఛాన్స్ రాలేదు. చున్నీ వేసుకోకపోయినా చాలా బాగా అనిపించింది, అట్లీస్ట్ ఫోటో కోసం తీసుకున్నా చున్నీ. ఈ చున్నీని మనం తర్వాత ఎప్పుడైనా యూజ్ చేద్దాం. అమ్మో ఇది ఎంత పెద్ద ఉంటుందా అసలు, ఓ మై గాడ్. నాకు యాక్చువల్గా ఇలా ట్రయాంగిల్ షేప్స్ కలర్ఫుల్గా ఉందని తీసుకున్నా. సో ఇందులోకి మనం ఏదైనా టాప్ ఆరెంజ్ అయినా సెట్ అయిపోయేది, ఆరెంజ్ ఎల్లో అయినా సెట్ అయిపోయేది, బట్ మెహందీ ఈవెంట్ కాబట్టి గ్రీన్ తీసుకున్నా నేను. సో ఇన్ ఫ్యూచర్లో నాకు గ్రీన్ కలర్ బోర్డ్ కొడితే ఒకవేళ టాప్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఎల్లో కలర్ ఏదైనా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది నేను మళ్ళీ వేసుకుంటాను కంపల్సరీ అని మాత్రమే తీసుకున్నా బికాజ్ నాకు చాలా నచ్చింది ఇది బాటమ్. సో మెహందీ ఈవెంట్లో కూడా మేము బాగానే డ్యాన్స్ చేసాము యాక్చువల్గా, అప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ కంఫర్టే ఇలాంటి డ్రెస్ వేసుకుంటే. ఇట్ డిపెండ్స్ అపాన్ అస్ వాట్ ఐ ఫీల్, అంటే మనకి డ్యాన్స్ చేయాలి ఎంజాయ్ చేయాలి అంటే ఈ డ్రెస్ జ్యువెలరీ ఏదో మెహందీ పెట్టుకున్నామా ఇవన్నీ ఏం పట్టించుకోము, గోవితే ఫ్లో అయిపోతుంది అట్లా. ఈ డిజైన్ వచ్చేసి నేను పింట్రెస్ట్లోనే వెతికాను, అంటే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి పింట్రెస్ట్లో, నాకు ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలాంటిదే చూస్ చేసుకున్నాను. ఇలా ట్రయాంగిల్ అండ్ ఆల్సో సమ్ డిఫరెంట్, నార్మల్ డ్రెస్సెస్ వేస్తే అది బ్రైడ్కి వేసినట్టు అనిపించదు, లైక్ బిగ్ డ్రెస్ అనే ఫీలింగ్ వస్తుంది కదా, అంటే అట్లీస్ట్ ఎవరు అనుకోకపోయినా మనకి ఆ ఫీలింగ్ వస్తుంది కదా. సో యా దిస్ ఇస్ మై మెహందీ డ్రెస్ అని ఐ కెన్ ప్రౌడ్లీ సే. ఏదో నార్మల్ డ్రెస్ అయితే నార్మల్ ఈవెంట్స్కి కూడా పెళ్ళి అయిపోయినాక నార్మల్ ఈవెంట్స్కి వేసుకోవచ్చు, బట్ నేను అలా కాంప్రమైజ్ అస్సలు అవ్వలేదు. మెహందీ డ్రెస్ అంటే మెహందీ డ్రెస్ లాగా గుర్తుకుండిపోవాలి అది, ఈవెన్ నేను ఫ్యూచర్లో వేసుకున్నా వేసుకోకపోయినా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ డ్రెస్ గైస్. సో ఇది చాలా నార్మల్ డ్రెస్, ఇది మీరు నేను వికారాబాద్ వేసుకున్నప్పుడు చూస్తుంటారు అండ్ ఆల్సో మేము ప్రీ వెడ్డింగ్ షూట్లో వేసుకున్నాము, బట్ దిస్ ఈజ్ లైక్ ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ దిస్ డ్రెస్ గైస్. ఇది జస్ట్ లాంగ్ ఫ్రాక్. అసలు చాలా డిఎమ్స్ వచ్చినాయి నాకు ఈ డ్రెస్ వేసుకొని, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే ఈ డ్రెస్ ఎక్కడ కుట్టించారు, ఆ డిజైన్ ఎక్కడ, క్లాత్ ఎక్కడ అని చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చాయి అందరికీ. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. సో ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్. అంటే ఈ నెక్ డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది, ఈ నెక్ డిజైన్ కానీ ఈ హ్యాండ్స్కి వర్క్ చాలా ఎలిగెంట్ రిచ్ లుక్ ఉంటుంది. సో ఇదేమో సైడ్కి ఇలా జిప్ వచ్చింది, సో దట్ వీ క్యాన్ ఈజీలీ వేర్, కొంచెం కంఫర్ట్ ఉంటుంది వేసుకోవడానికి కూడా. అండ్ చాలా బాగా ఫినిషింగ్ ఉంది ఈ డ్రెస్కి మాత్రం, సూపర్బ్ అసలు. తెలుసు నేను స్పెషల్గా ఏం చెప్పని అవసరం లేదు ఈ డ్రెస్ గురించి, ఎవ్రీ వన్ లైక్స్. సో ఇలాంటి డ్రెస్ అందరికీ ఉండాలి ఒకటి అని నేను అనుకుంటా, బికాజ్ లైక్ ఈజీ టు వేర్, చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు, సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. వితౌట్ ఏ చున్నీ కూడా ఈ డ్రెస్ బాగుంటుంది బికాజ్ ఇది హై నెక్ వచ్చింది కాబట్టి. నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం డీప్ నెక్ ఉంటే చున్నీ కంపల్సరీ వేసుకోవాలి అని, హై నెక్ ఉంటే వేసుకోకుండా పర్లేదు అని. యా ఆ రిసెప్షన్ డ్రెస్,
ఓ మై గాడ్ అది ఎంత పెద్ద ఉంటుందంటే వీటన్నిటికి డబల్ త్రిబుల్ అనమాట. ఇప్పుడు చూసినవే లైక్ ఇంతింత పెద్ద ఉన్నాయి అన్ని డ్రెస్సెస్. అది ఇంకా చాలా పెద్ద ఉంటుంది. అడిగేయడానికి రాలేదు ఆ డ్రెస్ వేసుకుంటే. బట్ స్టిల్ ఐ మేనేజ్డ్. ఆబ్వియస్లీ రిసెప్షన్ అంటే వెళ్ళాలి, స్టేజ్ ఎక్కాలి, కేక్ కట్ చేయాలి, అందరూ వచ్చి అక్షాంతలో పువ్వులు వేస్తారు. సో లాస్ట్కి డ్యాన్స్ ఉండే. సో అప్పుడు కొంచెం డ్యాన్స్ చేసాం. ఇది డ్రెస్ యాక్చువల్గా. సో చాలా సౌండ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ కవర్ తీసేద్దాం. రిసెప్షన్ అయిపోయినప్పటి నుంచి డ్రెస్ టచ్ కూడా చేయాలి. సో ఇప్పుడే టచ్ చేస్తాం. టాస్క్ తెలుసా ఈ డ్రెస్ తీయడం? వా అమ్మో, ఐ రియలీ వాంట్ టు షో దిస్ ప్రిటీ డ్రెస్. కొన్ని థింగ్స్ చెప్పాలనుకుంటున్నా రిసెప్షన్ డ్రెస్ ఎలా చూస్ చేసుకోవాలి అండ్ ఆల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ ముగ్ధాలో చూసా. ముగ్ధాలో మీకు తెలుసుంటే ముగ్ధాలో లోపల షాప్లో చాలా డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళు మనం ఏది చూపిస్తే అది రీజనబుల్ ప్రైస్ బట్టి వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తాము, లైక్ డిజైన్ వర్క్ మొత్తం వేసి ఇస్తామని కూడా చెప్పారు. బట్ కంపేర్డ్ టు దట్ షాప్ నో, లైక్ నేను ఏ ప్రమోషన్స్ గురించి చెప్పట్లే, నథింగ్. సో ఇదే డ్రెస్ లైక్ అంటే 20 to 10,000 డిఫరెన్స్ వచ్చింది. సో నాకు ఈమె లైక్ ఇలా స్టిచ్ చేస్తా అని చెప్పింది. లైక్ నేను కూడా ఇదే ప్రైస్లో ఇంత బాగా స్టిచ్ చేస్తా అని. బికాస్ ముగ్ధా ఈజ్ లైక్ బ్రాండ్, కొంచెం క్వాలిటీ బేస్డ్ చూసుకుంటే వాళ్ళు కొంచెం రేట్స్ ఎక్కువని చెప్తారు. సో బట్ నాకు ఇది క్వాలిటీ కూడా చాలా నచ్చింది. ముగ్ధాలో తీసుకోకపోయినా సరే, నేను ముగ్ధాలో తీసుకోలేదు, నేను తీసుకుంది ప్రియా దగ్గర. నేను కింద డీటెయిల్స్ మెన్షన్ చేస్తా రిసెప్షన్ డ్రెస్ అని చెప్పి. నేను కలర్ చూస్ చేసుకున్నాను. సో నాకు వచ్చేసి అంత బ్రైట్గా కలర్ తీసుకోవాలని లేకుండే పింక్లోనే చాలా బ్రైట్ పింక్ కూడా ఉంటుంది తీసుకోలేదు. జస్ట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డామినేట్ అంటే పక్కన సాయిని కానీ అండ్ ఆయన వేసుకున్న డ్రెస్కి కూడా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా. లైట్ పింక్ ఏది అంటే మరీ అంత లైట్ కాదు. ఈ పింక్ మాత్రం చాలా బాగుంది. లైక్ నన్నైతే అందరూ లైక్ ఎంత బాగుండో తెలుసా, స్టేజ్ పై నుంచి చాలా అంటే స్టేజ్ డెకర్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో క్లాస్. మగ్గం వర్క్ ఇది మొత్తం. యాక్చువల్గా ఈ వర్క్ చూస్ చేసుకుంది మాత్రం నేనే, అంటే లైక్ ఈ వర్కే కావాలి అని ఒక పిక్చర్ పంపించాను టాప్కి. అండ్ ఆల్సో ఈ డ్రెస్ నాకు రిసెప్షన్ ఈరోజు అంటే ఈరోజు నైట్ రిసెప్షన్ అంటే మార్నింగే వచ్చింది డ్రెస్. అండ్ నేను అప్పుడే వేసుకొని చూస్తే కొంచెం స్టిచ్చింగ్ ఇక్కడ లూజ్ అయిన ఉండే. సో తను ఎస్పెషల్గా మా కోసం మళ్ళీ టైలర్ని పంపించి అప్పటికప్పుడు ఆయన మళ్ళీ స్టిచ్ చేసి ఇచ్చాడు కొంచెం టైట్గా ఓవరాల్ వర్క్. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు ఒక్క దగ్గర కూడా పుచ్చుకుంటుంది అనే ఫీలింగే లేకుండే. కింద క్రాప్ టాప్ కాబట్టి డ్యాన్స్ బాగా చేసేటప్పుడు కొంచెం జారిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ అసలు ఒక్కసారి కూడా నాకు ఈ డ్రెస్ కుచ్చుకోలేదు. అండ్ చున్నీ చాలా బాగుంది యాక్చువల్గా. అసలు ఈ డ్రెస్ నేను మళ్ళీ వేసుకునే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? ఒక్కసారి దీనిపైన చాలా ఫొటోస్ ఉన్నాయి, ఇంకేం వేసుకుంటా. వన్ లేయర్ వర్క్, టూ లేయర్ వర్క్ అండ్ ఆల్సో ఇప్పుడు త్రీ లేయర్ వర్క్ కూడా వస్తుంది. బట్ నాకు 1-2 చాలు అని చెప్పాను నేను. సో ఇది 2 లేయర్ వర్క్. అమ్మా నేను పట్టుకోలేకపోతున్నా. ఒక డ్రెస్ వెనకాల వాళ్ళు ఎంత కష్టపడతారు అని క్లాత్ పైన వర్క్ వేయడము ఇంత పర్ఫెక్ట్. అది కూడా లాడ్ ఆఫ్ వర్క్. ఈ వర్క్ వేశాక మళ్ళీ ఇంకో నెట్ క్లాత్ పైన ఇలా ఇన్సైడ్ ఇది, మళ్ళీ ఇంకోటి ఇన్సైడ్ ఇది, లైక్ నాట్ 1, 2. అంటే ఇలా 2 ఎందుకు వేస్తారు అంటే గేరా పెద్ద కనిపించాలి. అండ్ ఆల్సో ఈ డిజైన్ ఉందా పైన డిజైన్, ఇట్లా ఒకటి వేస్తే పైన డిజైన్ లోపలికి పోతుంది, అలా లోపలికి పోకుండా పైనకే కనిపించాలి అని చెప్పేసి లోపల ఇట్లా ఇలాంటివి 2 ఉంటాయి. ఇలాంటి కలర్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు చాలా పర్టికులర్గా ఉండండి. అలా అంటే మీకు ఏ కలర్ అయితే సెట్ అవుతుంది అది దాన్ని బట్టి మీరు కలర్ చూస్ చేసుకో. కలర్ కూడా చాలా ప్లస్ థింగ్ అని చెప్పొచ్చు. ఈ కలర్ ఉంది కాబట్టి ఈ వర్క్ ఇంత బాగా అనిపిస్తుంది. సో ఈ డ్రెస్ గురించి ఇంత, ఇంకా చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది. ఈ డ్రెస్ చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళ కష్టం. సో కాస్ట్ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో తనని అప్రోచ్ అవ్వండి, తను చెప్తుంది. బికాజ్ మేము ఒక్క డ్రెస్ స్టిచ్ చేయించుకోలేదు, ఇది సాయి వెడ్డింగ్ డ్రెస్. చాలా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాం కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంటాయి ప్రైస్కి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి చూపిస్తాను మేబీ కమింగ్ వీడియోస్లో. మీకు ఈ డ్రెస్ కలెక్షన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అన్నిట్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందని మెన్షన్ చేయండి. నాకైతే సంగీత్ డ్రెస్ చాలా ఇష్టం. హలో దెన్ బాయ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్యా వ్లాగ్స్. బాయ్.